ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఏంటమ్మా ఎఫ్ఎం అంటే ఫుల్ ఫామ్? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. ఫస్ట్ చాప్టర్ బేసిక్స్ ఉంటుంది, నెక్స్ట్ ఇంట్రో అంటే మన సిలబస్లోనే ఎఫ్ఎం అంటే ఏంటి అని ఇంట్రడక్షన్ ఇస్తాడు. జనరల్లీ ఇంట్రడక్షనే కదా మనం చదివితే అర్థమైపోద్దని చదివితే ఆ బుక్ తీసి పక్కనే కాదనిపిస్తాం. సో జనరల్గా ఇన్స్టిట్యూట్ బుక్స్ కొంత బాగానే ఉంటాయి, కొంత వేగ్గా ఉంటాయి. అసలు ఏం చెప్తున్నాడు ఏంటి అనేది కూడా అర్థం కాకుండా చెప్తూ ఉంటాడు. విత్ ఎగ్జాంపుల్స్ చూస్తేనే అర్థమవుతుంది అది. ఎఫ్ఎం ఇంట్రడక్షన్ అనేది విత్ ఎగ్జాంపుల్స్ చదివితేనే అర్థమవుతుంది. ఇంగ్లీషే కదా అని చదివేస్తే ఇంగ్లీష్ లాగే ఉంటుంది, ఏదో చదివామన్నట్టే ఉంటుంది. సో వి నీడ్ టు అండర్స్టాండ్ విత్ ద ఎగ్జాంపుల్స్. ఇంకా ప్యూర్గా మాట్లాడాలంటే ఎఫ్ఎం ఇంట్రడక్షన్లో చెప్పింది మీకు కంప్లీట్ నాలెడ్జ్ రావాలి అంటే, బేసిక్ నాలెడ్జ్ కాకుండా మిగతా చాప్టర్స్ అన్ని అయిపోయిన తర్వాత వచ్చి చూస్తే బాగుంటుంది. అసలు ఎఫ్ఎం అంటే ఏంటి తెలియాలంటే అసలు ఎఫ్ఎంలో ఏం చేస్తారు, అసలు కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ అంటే ఏంటి, అసలు ఆ డెసిషన్స్ ఎలా తీసుకుంటారు, ఇవన్నీ క్లారిటీ ఉంటేనే నీకు ఎఫ్ఎం అంటే ఏంటో అర్థమైంది. అలానే ఎఫ్ఎం అంటే ఏంటో ఇంట్రడ్యూస్ చేయకుండా మిగతా అని చెప్పేస్తే బేసిక్ నాలెడ్జ్ లేకుండా అవి అండర్స్టాండ్ చేసుకోవడం కష్టం, ఇంటర్లింక్డ్. అందుకనే మనం ఏం చేస్తాం, ఎఫ్ఎం బేసిక్స్లో కొంత చెప్తాం, దాని తర్వాత ఇంట్రో అనేది కొంత చెప్తాం, మొత్తం సిలబస్ అయిన తర్వాత మళ్ళీ ఇంట్రడక్షన్ మీరు చదువుకున్న అర్థమయ్యే స్టేజ్లో ఉంటుంది అది. ఎందుకు రిమైనింగ్ చాప్టర్స్లో ఆల్రెడీ మాట్లాడేసి ఉంటాం కాబట్టి ఆ టాపిక్స్ అన్ని. సో అది ఫస్ట్ చాప్టర్. సెకండ్ చాప్టర్ ఆల్రెడీ చెప్పుకున్నదే మనం, రేషియోస్ అకౌంట్స్ సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం నేను, ఎంత హెల్ప్ అవుతుంది ఇది బిజినెస్లో అని. నెక్స్ట్ ఫండ్ ఫ్లో, క్యాష్ ఫ్లో. జనరల్లీ అకౌంట్స్ ఏ బేసిస్లో మెయింటైన్ చేస్తారమ్మా, క్యాష్ బేసిసా ఎక్రోల్ బేసిసా? అకౌంట్స్ ఏ బేసిస్లో మెయింటైన్ చేస్తారు, క్యాష్ బేసిసా ఎక్రోల్ బేసిసా? మళ్ళీ చెప్పాలి అందరు, ఎక్రోల్ బేసిస్. బట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో నేను డెసిషన్ ఫండ్ ఎంత ఉంది ఏంటి అని బేస్ చేసుకుని చేస్తాను. బట్ ఎక్రోల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిసీట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పేమెంట్ కొన్ని వేసేస్తూ ఉంటాడు ఎంట్రీస్. అవి నాకు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. అందుకని అకౌంట్స్ బ్యాలెన్స్ షీట్ నా అకౌంట్ పిఎన్ఎల్ అకౌంట్ని, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని తీసుకొని నేను కన్వర్ట్ చేస్తాను క్యాష్ బేసిస్లో. ఆ ఎక్రూవల్ బేసిస్ ఎంట్రీస్ అన్నిటినీ మళ్ళీ రీకన్వర్ట్ చేసి నేను ఒక స్టేట్మెంట్ వేసుకుంటాను. ఎందుకు నీకు పనికిరాదా బ్యాలెన్స్ షీట్, ఎందుకు నీకు పనికిరాదా పిఎన్ఎల్ అంటే వర్కౌట్ అవ్వదు ఎఫ్ఎంలో డెసిషన్ మేకింగ్కి. అందుకని నేను కన్వర్ట్ చేసుకుంటాను అదే ఫండ్ ఫ్లో, అదే క్యాష్ ఫ్లో స్టే. అందుకని ఇవి జనరేట్ అయినాయి ఎఫ్ఎంలో. లేకపోతే నేను క్యాష్ బేసిస్లో అకౌంట్స్ మెయింటైన్ చేస్తే పిఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్ డైరెక్ట్ యూజ్ చేసుకోవచ్చు. బట్ అది ఎక్రూవల్ బేసిస్, క్యాష్ వచ్చినా రాకపోయినా వేస్తాడు, ఫండ్ వచ్చినా రాకపోయినా వేస్తాడు. ఇదేమో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ సార్, క్యాపిటల్ బడ్జెటింగ్. క్యాపిటల్ బడ్జెటింగ్, సో జనరల్లీ ఈ క్యాపిటల్ బడ్జెటింగ్లో మనం చేసేది ఏంటి సార్ అంటే, మన క్యాపిటల్ ఎంత ఈక్విటీ ఉండాలి, ఎంత డెట్ ఉండాలి. ఈక్విటీ అంటే ఓన్ క్యాపిటల్ అమ్మ, అంటే మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు కంపెనీ క్లోజ్ చేసినప్పుడు తిరిగి ఇవ్వాలి, అది ఎప్పుడు క్లోజ్ చేయను నేను. సింపుల్గా ఇంకా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు ఆ క్యాపిటల్. బట్ డెట్ అంటే ఏంటి సార్? లోన్. నువ్వేం చేయాలి, ఎప్పటికైనా రీపే చేయాలి. ఏది బెస్ట్ ఈ రెండింటిలో? నువ్వు కంపెనీ పెట్టాలనుకుంటున్నప్పుడు షేర్ హోల్డర్స్ని పిలిచి డబ్బులు తీసుకొని మళ్ళీ వాళ్ళకి ఏమి ఇవ్వను, ఇంకా అది బెస్టా? డివిడెండ్ లవ్ ఇస్తూ ఉంటాను, ప్రాఫిట్ వస్తే ఇస్తాను, లాస్ వస్తే ఏం మాట్లాడకూడదు. ఇంకా లాస్ వచ్చిందంటే వాళ్ళ క్యాపిటల్ ఎగిరిపోయినట్టే కదా, అది బెస్టా? ఒక బ్యాంకుని తీసుకొని లోన్ తీసుకొని నీకు కొంత ఇస్తాను, అంతే మిగతా ప్రాఫిట్ నేనే ఉంచుకుంటా, మొత్తం నేనే ఎంజాయ్ చేస్తాను, లాస్ వచ్చినా నీకు సంబంధం లేదు, ఎంతో కొంత ఇస్తా మళ్ళీ. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని డిసైడ్ చేసేది ఆ క్యాపిటల్ బడ్జెట్. నువ్వు లోన్ తీసుకొని బిజినెస్ చేస్తే బెస్టా ఎక్కువ పర్సంటేజ్, ఈక్విటీ షేర్స్ ఇష్యూ చేసి బిజినెస్ చేస్తే బెస్టా, ఈ రెండింటిలో ఏది మంచిది నీకు? కొన్ని కొన్నిసార్లు అది బెస్ట్ అయింది, కొన్ని కొన్నిసార్లు ఇది బెస్ట్ అయింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్ జరుగుతూ ఉంటుంది? ఇది ఒక ఏరియా కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ దగ్గర అండ్ క్యాపిటల్ వెస్ట్ దగ్గర. ఇంకొకటి డెసిషన్ మేకింగ్లో కూడా అది వాడతాను క్యాపిటల్ వెస్ట్. ఒక క్యాపిటల్ని నువ్వు ఎంత ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నావు అనేది కూడా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్,
నీ దగ్గర ఒక మిషన్ ఉంది, అది లైఫ్ 10 ఇయర్స్. 4 ఇయర్స్ వాడేసావు, ఇంకా ఎంత రిమైనింగ్ లైఫ్ ఉంటుంది? 6 ఇయర్స్. కరెక్ట్గా ఇదే టైంలో ఇది రిపేర్స్ వస్తుంది, స్టార్ట్ అయింది. వాడు ఆల్రెడీ చెప్పాడు 5th ఇయర్ నుంచి రిపేర్స్ వస్తాయని. కానీ ఆ రిపేర్స్ చేయించడానికి నాకు 50,000-60,000 అయిపోతుంది అట్ ఎనీ టైం. ఎవ్రీ ఇయర్ రిపేర్ వస్తుందంట. ఇప్పుడు ఇది రీప్లేస్ చేసి ఫోన్ చేస్తాడు కంపెనీ వాడు, మేమే ఉన్నామా, ప్రింటర్ అన్నా కదా తెప్పించాను, రిపేర్లు వస్తుంది ఒక 2 ఇయర్స్ తర్వాత, మాకు రిపేర్ వస్తుంది, నువ్వు రిపేర్ చేయించుకుంటావా లేకపోతే ఇది ఎక్స్చేంజ్ ఇచ్చేయమన్నాడు. 2,50,000 ఎక్స్చేంజ్ ఇస్తే 1,00,000 వదిలేసి 1,50,000 పే చేయాలంట, అంటే కొత్తది తీసుకుంటావా అని. ఇప్పుడు డెసిషన్ మేకింగ్ చేయాలి కదా, నేను ఇప్పుడు 1,50,000 ఇన్వెస్ట్ చేయాలా, ఓన్లీ రిపేర్కి ఇయర్లీ 20,000 పెట్టుకుంటే సరిపోతా, నేను డిసైడ్ అవ్వాలి కదా. ఆ డెసిషన్ అన్ని క్యాపిటల్ బడ్జెటింగ్ అప్లై చేసి చెప్పు. న్యూ మిషన్ 1,50,000 ఇప్పుడు ఎట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయనా, లేదా ఎవ్రీ ఇయర్ 20,000 పెట్టుకుంటే రిపేర్ అవుతుంది ఓల్డ్ మిషన్తో నడిచిపోద్ది, ఏది బెస్ట్ డెసిషన్? క్యాపిటల్ బడ్జెటింగ్ వాట్సాప్. ఒక న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను, స్టార్ట్ చేయాలా వద్దా? ఒక న్యూ మిషన్ కొనాలనుకుంటున్నాను, కొనాలా వద్దా? న్యూ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మీరు పాజిటివ్ అయితే స్టార్ట్ చేస్తారా, నెగిటివ్ అయితే స్టార్ చేస్తారమ్మా? ప్రాఫిట్స్ వచ్చింది అంటుంటేనే స్టార్ట్ చేస్తాను. ఒక ఇయర్లోనే ప్రాఫిట్స్ వస్తాయా, ఫ్యూచర్ కూడా చూసుకోవాలా? ఫ్యూచరిస్టిక్గా కూడా చూసుకొని ప్రాఫిట్స్ ఓవరాల్గా క్యాలిక్యులేట్ చేసుకొని నేను ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నానో ఎంత వస్తుంది. ఎగ్జాంపుల్ హోటల్ పెడదాం అనుకుంటున్నాను, ఎక్కడ పెడితే బెస్ట్? ఈ ఏరియాలో హోటల్ రన్ అయిద్దా, కుమార్ ఆంటీ పక్కన హోటల్ పెడితే రన్ అయిద్దా? ఏ ఎందుకు రన్ అవ్వదు? నేను బాగానే చేస్తానమ్మా, ఫేమస్ లేరా? అవును అక్కడ అయిపోతే ఇక్కడ వచ్చి తింటారు, బాగా చేస్తాను నేను, కారం బదులు ఉప్పు వేస్తాను, అన్నీ వేస్తాను. సరే అనుకున్నాం హెల్దీ ఫుడ్ అని ఏదో పెడదామని. హెల్దీ ఫుడ్ అని చెప్తా అంతే, అన్నీ వేసేస్తాను, టేస్ట్ బాగుంటుంది కాబట్టి వచ్చేస్తాను. బోర్డు ఒకటి ఫుడ్ ఒకటి ఉండకూడదా ఏంటి? అదేదో క్రీమ్ రాస్తే తెల్లగా అయిపోతారంటే నిజంగా అవుతారా తెల్లగా? మరి కొనట్లేదు ఇది, అంతే అడ్వర్టైజ్మెంట్స్ అంటమ్మా అనుకుని ఏదో ప్లానింగ్ వేస్తున్నానమ్మా. ఇప్పుడు నాకు ఏ సైజ్ ఆఫ్ హోటల్ పెట్టాలనేది పాయింట్. అసలు అలాగా ఏం బిల్డింగ్ లేకుండా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా హోటల్ పెట్టేయాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మీడియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక చిన్న షెడ్ లాంటిది వేసి కూర్చోవటానికి టేబుల్స్ వేయాలా, ప్లాస్టిక్ టేబుల్స్. హై ఎండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఒక పెద్ద బిల్డింగ్ లా కట్టేసేసి అంబియన్స్ క్రియేట్ చేసి డిజైన్స్ అన్నీ వేసానమ్మా. నేను పెయింటింగ్ బాగా వేస్తాను కదా, పెయింట్ తెచ్చి డిజైన్స్ అన్నీ వేసేసా పెయింటింగ్. వచ్చిన వాళ్ళు అందరూ భలే ఉందే పెయింటింగ్ అని అక్కడే కూర్చుంటున్నారు. ఎందుకు వేస్తారు అంబియన్స్ ఎందుకు హోటల్లో? కస్టమర్స్ అట్రాక్ట్ అవటానికా? ఓకే రైట్. సో నేనేం చేశానంటే ఆంబియన్స్తో పాటు మిర్రర్స్ కూడా పెట్టాను చక్కగా జిమ్ లాగా. ఇది ఎందుకు పెట్టాను? మిర్రర్స్ ఎందుకు పెట్టాను నేను? అసలు ఒక పెయింట్ వేస్తే మిర్రర్లో 2 పెయింట్లుగా కనిపిస్తుంది కదా, జోక్ అమ్మా నవ్వండి అందరూ. ఎందుకు పెట్టాను సార్ మిర్రర్స్ అంటే, వాళ్ళు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది కదమ్మా, నేను ఆర్డర్ చేయగానే చేసి ఇచ్చాను కదా, మిర్రర్ పెట్టావు అనుకో చక్కగా, వాళ్ళు వెయిట్ చేస్తారు ఎంతసేపు అయినా. ఎందుకు? చక్కగా చూసుకుంటూ ఉంటారు కాబట్టి వెయిట్ చేస్తారు. అరే భలే ఐడియా, అంత పెద్ద హోటల్ పెట్టేద్దాం అనుకో. ఎంత కాస్ట్ అయిందో తెలుసా? 50 lakhs అయింది సార్. సార్ అసలు 50 lakhs నువ్వు రికవర్ చేయడానికి ఆ ఏరియాలో అంత పొటెన్షియల్ ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఎప్పటి వరకు రికవర్ అయింది? నిజంగానే రికవర్ అయిద్దా? నువ్వు వేసిన ప్లాన్స్ ఐడియాస్ అన్నిటికీ ఫైనాన్షియల్గా వాల్యూ ఎంతమ్మా? 50 lakhs. ఎప్పటికి రికవర్ అయింది? మళ్ళీ శాలరీ ఉందిగా చెప్పు శాలరీ. ఇవన్నీ చూసుకుంటే నీకు ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా డబ్బుల పరంగా?
అనే డెసిషన్స్ అన్ని క్యాపిటల్ బడ్జెటింగ్లో చేస్తారు. దాన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఫైనాన్షియల్ డెసిషన్స్ ఆఫ్ ది ఫార్మ్ అని అన్నారు. ఫైనాన్సింగ్ డెసిషన్స్ దాంట్లో కూడా లింక్ అయి ఉంటుంది. మీరు బాగా ఆలోచన చెప్పాలి. ఇప్పుడు మీకు సంబంధించింది బిజినెస్ అయిపోయింది ఇక మీరు మన ఏం బాగా వేస్తాను డ్రాయింగ్స్, అసలు అవార్డు కూడా వచ్చింది నాకు. నేను ఒక డ్రాయింగ్ వేస్తే అదేంటో చెప్పండి. ఏంటిది, ఏంటమ్మా ఇది, ఏంటిది, కారే కదా మీ క్వశ్చన్, కారే అమ్మా ఇది. డీజిల్ పర్ లీటర్ ఎంత ఉంది? 97 అనుకుందాం ఎగ్జాంపుల్. సరే పెట్రోల్ 107 అనుకుందాం. 10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది, 10 to 11 రూపీస్ రెండింటికి. డీజిల్ కార్ కొంటే బెస్టా పెట్రోల్ కార్ కొంటే బెస్టా? నేను మిమ్మల్ని అడుగుతున్నా, నన్ను చూడొద్దు. మీరు కార్ కొనాలనుకుంటున్నారు, డీజిల్ కార్ కొంటారా పెట్రోల్ కార్ కొంటారా? డీజిల్. సరే డీజిల్ కార్ అయితే కాస్ట్ మా పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ ఎందుకు వేసాం సార్ అంటే, ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ నీకు డీజిల్ కార్ అయితే 15 లాక్స్ అమ్మా, పెట్రోల్ కార్ అయితే 10 లాక్స్లో వచ్చేస్తుంది అనుకుందాం. ఇంకెక్కువే ఉంటుంది ఊరికే మన కన్వీనియన్స్ కోసం. అంటే ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ దేనికి ఎక్కువ ఉంది, కానీ డైలీ మెయింటెనెన్స్ దేనికి ఎక్కువైంది? ఇప్పుడు చెప్పండి ఏ కార్ కొంటే బెస్ట్? చెప్పండి అమ్మా, మీరు మీరు కొనాలి కారు, ఏదో కారు కొనాలి కదా, చెప్పండి ఏ కార్ సెలెక్ట్ చేసుకుంటారు? పెట్రోల్ అందరిని అడుగుతాం. అమ్మ నువ్వు ఏ కార్ సెలెక్ట్ చేసుకుంటావు? డీజిల్ డీజిల్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ డీజిల్ పెట్రోల్ పెట్రోల్ డీజిల్ ఆన్లైన్ టైప్ చేయండి అమ్మా, టైప్ టైప్ అందరు టైప్ చేయండి, మేము చదువుతాం తర్వాత. అందరు టైప్ చేయాలి పెట్రోలా డీజిల్ అని టైప్. చాట్ చాట్ ఓపెన్ చేసి టైప్ చేయొచ్చు, చూద్దాం. అందరు టైప్ చేయండి అమ్మా, టైప్ చేస్తారు అన్నారు అందరు. పెట్రోల్ 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 మా మీరు టైప్ చేస్తుంటే అందరు నవ్వుతున్నారు. ఇక్కడ మెయిన్లీ ఫస్ట్ బెంచ్ వాళ్ళు, మీరు వచ్చినప్పుడు చూసుకోండి. ఇంకా వై డీజిల్ నువ్వు ఇట్లా అడుగుతా అంటే నేను అసలు ఆన్సర్ చెప్పను. వై డీజిల్ వై డీజిల్ మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, డీజిల్ తక్కువ రేటు కదా, అంతే కదా. వై పెట్రోల్ మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, 107 రూపీస్ కదా పెట్రోల్ కొట్టించాలి. లీటర్ 10 రూపాయలు అంటే చాలా అయింది కదా, ఒకసారి ఏం కొట్టించంగా. వై పెట్రోల్ చాలా ఇయర్స్ పెట్టి పెట్రోల్ కొట్టించుకోవచ్చు అంటారు. అవును, యాక్చువల్లీ మీరు ఒక 10 కిలోమీటర్స్ తో 15 to 12 కిలోమీటర్స్ వెళ్తే 1 లీటర్ అయిపోద్ది. ఎట్లా చూసినా మనం డైలీ ఒక 50 కిలోమీటర్స్ తిరుగుతాం అంటే 5 లీటర్స్ వేసుకోండి డైలీ, 5 లీటర్స్ ఆన్ ఆన్ యావరేజ్ 50 రూపీస్, 5 లాక్స్ డివైడెడ్ బై 50 వేయండి. 5 లాక్స్ డివైడెడ్ బై 50 ఎంతమ్మా? 5 లాక్స్ డివైడెడ్ బై 50
5 lakh డివైడ్ బై 50 ఎంతమ్మా? 10,000. ఎంతమ్మా? 10,000 డేస్. 10,000 డేసే కదా మనం వేస్తుంది. డివైడెడ్ బై 365. ఇయర్స్ 5 ఇయర్స్ కాదు, ఆన్ ఆన్ యావరేజ్ 10 to 20 ఇయర్స్. ఆన్ ఆన్ యావరేజ్ 10 to 20 ఇయర్స్. మనం 10 ఇయర్స్ చేసుకున్నాం కారు పనిచేసిందిలే, 15 ఇయర్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారులే. సో 15 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ వరకు ఆ డబ్బులతో పెట్రోల్ కొట్టించుకొని తిరగొచ్చు హ్యాపీగా. ఏ డెసిషన్ అమ్మా ఇది? ఫైనాన్షియల్ డెసిషన్. ఇంత క్యాలిక్యులేషన్ చేయాలి? సింపుల్, నేను ఇంకా కొంచెం మాడిఫై చేస్తాను ఆన్సర్ని. వెరీ సింపుల్ సార్, ఆన్ ఆన్ యావరేజ్ డైలీ ఒక నువ్వు 2 to 3 kilometers ఆర్ ఒక ఆన్ ఆన్ యావరేజ్ 10 kilometers లెస్ బిలో 10 kilometers తిరుగుతున్నావా డైలీ నువ్వు? గో టు పెట్రోల్ కార్ సార్. అబౌ 10 kilometers ఒక 50 kilometers 60 kilometers తిరుగుతాను డైలీ నేను, గో టు డీజిల్ కార్. మనకంత చిన్న లేదు, మనమేం డ్రైవరా? అది కదా, అది అసలు ఒకరోజు తీయను కూడా తీయను నేను. సార్ గో టు పెట్రోల్ కార్ సార్. అది ఈ ఏం డెసిషన్ అమ్మా ఇదంతా? ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన డెసిషన్ అంతా ఏంటి? ఇది ఫైనాన్షియల్ డెసిషన్. ఏం డెసిషన్? చాలామంది ఇది లాకింగ్ ఉంటా. ఆ షోరూమ్ కూడా ఏదో చెప్పాడు అని డీజిల్ కార్ తీసుకుంటా సార్, డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 10 రూపాయలు తక్కువ అంటాడు, ఇటు కూడా వేస్తాడు. కాస్ట్ డిఫరెన్స్ ఎంతో చెప్పడు. సో వాడు ఎలా చెప్పినా సరే మనం ఎంత రేంజ్లో వాడతాం అనేది కూడా ఒక ఫ్యాక్టర్. ఫ్యాక్టర్స్ అన్నీ కాదు, ముందు ఏంటి? డబ్బులు ఎంత మిగులుతున్నాయి, ఎంత అవుతున్నాయి. ఆ మిగిలిపోయిన 5 lakhs నేను పెట్రోల్ కొట్టించుకొని చక్కగా తిరగచ్చు లైఫ్ ఆఫ్ ది కార్. దట్ ఈస్ ద డెసిషన్ మేకింగ్. ఆ ఇన్వెస్ట్ కూడా చేయొచ్చు అంట. ఆ ఇన్వెస్ట్మెంట్తో పెట్రోల్ వస్తుంది కదా 10 రూపాయలు అంటున్నారు. ఇంక ఇది ఇంకా సో ద థింగ్ ఈస్ ఫైనాన్షియల్ డెసిషన్స్ అంటారు వీటిని. ఏమంటారమ్మా? బిజినెస్లోనైనా మన పర్సనల్ లైఫ్లో కూడా హెల్ప్ అవుతాయి అవి. ఓవరాల్ మీరు చదువుకునే ప్రతి సబ్జెక్టు మీ పర్సనల్ లైఫ్లో కూడా హెల్ప్ అవుతుంది. డిటి అవ్వచ్చు, కాస్టింగ్ అవ్వచ్చు, ఎఫ్ఎం అవ్వచ్చు, అకౌంట్స్ అవ్వచ్చు. బట్ అకౌంట్స్ కొంచెం తర్వాత ఎప్పుడో వస్తుంది, మిగతా సబ్జెక్ట్స్ రైట్. లివరేజ్ అంటే ఏంటి అసలు? లివర్ అని ఎప్పుడైనా విన్నారా? లివర్ అంటే మన లివర్ కాదు. సో మన లివర్ కాదమ్మా. సో సార్ ఒక చిన్న మెటల్, ఒక చిన్న పర్టిక్యులర్ మెటల్ ఆర్ చిన్న పర్టిక్యులర్ థింగ్ ఒక పెద్ద వీల్ని ఫాస్ట్గా రొటేట్ చేసే అంత హోప్ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా చూస్తే సైకిల్ వీల్స్ ఉంటాయమ్మా. స్మాల్ వీల్ ఉంటుంది, లార్జ్ వీల్ ఉంటుంది. ఈ లార్జ్ వీల్ని నువ్వు జస్ట్ అలా ప్రెజర్ అప్లై చేసి ఇలా రావు, రొటేషనల్గా తిప్పుతూ ఉంటావు. స్మాల్ వీల్ తిరగటం వల్ల సైకిల్ ముందుకెళ్తుంది. వీళ్ళు ఏం చేశారు సార్? ఒక ఫోర్స్ని మనం మ్యాగ్నిఫై చేయవచ్చు. ఏం చేయొచ్చమ్మా? మ్యాగ్నిఫై చేయవచ్చు. ఇది రివర్స్ అయితే ఎట్లా ఉంటుంది? సైకిల్ది పక్కన పెట్టు. అంటే మ్యాగ్నిఫైయింగ్ ఫోర్స్ ఉంటే ఎలా ఉంటుంది అనేది వీళ్ళు చేశారు. ఈ మ్యాగ్నిఫైయింగ్ ఎఫెక్ట్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చినాయి అంటే రొటేషనల్ ఎఫెక్ట్స్ నుంచి వచ్చినాయి. అలా ఒక చిన్న మెటల్ యూజ్ చేసి మనం అప్లై చేసే ఫోర్స్ని మ్యాగ్నిఫై చేయవచ్చు. అప్పుడు వచ్చిందే ఈ లివర్ అనేది. అప్పుడు వచ్చిందే మీరు ఎక్కడెక్కడ విని ఉంటారంటే ఐ థింక్ ప్లంబర్ దగ్గర విని ఉంటారు. ప్లంబర్ అట్ ది సేమ్ టైం ఇలాంటిదే ఇంకొక ఎఫెక్ట్ ఎక్కడ విని ఉంటారు సార్ అంటే కార్ రిపేర్ షెడ్స్లో ఉండి ఉంటాయి. ప్రతి మిషన్లో లివర్ అనేది ఉంటుంది. సింపుల్, అది ఏ టెక్నిక్ నుంచి వచ్చింది సార్ అంటే ఒక పెద్ద ఇలా ఒక రౌండ్గా ఉండే ఒక స్టోన్ ఉందమ్మా, దాన్ని మూవ్ చేయాలి. ఒక అతను వచ్చి ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తున్నాడు, మూవ్ అయిద్దా మూవ్ అవుదా? నో, చాలా కష్టం. అంటే మూవ్ అవుతుందిరే, ఇద్దరు ముగ్గురు కావాలి, కానీ ఒక్కడే ఉన్నాడు, దాన్ని మూవ్ చేయాలి. బాగా థింక్ చేసి అతను ఎంత తోసిన ఒక్కడే ఉన్నాడు కాబట్టి వెళ్ళట్లేదు కాబట్టి బాగా థింక్ చేసి ఒక ఐడియా వచ్చింది. ఏంటి సార్ ఐడియా అంటే అక్కడ దగ్గరలో ఒక విరిగిపోయిన చెట్టు ఉందమ్మా, ఒక కొమ్మ లాంటిది, దాన్ని తీసుకొచ్చాడు. ఏం చేశాడు ఇప్పుడు? కొట్టాడా?
కొడితే ఏం లేదు భయ్, వెళ్ళదు. ఏం చేస్తుంటాడు దాన్ని తీసుకొచ్చి దాన్ని మూవ్ చేయటానికి, అతను ఎంత ప్రెజర్ అప్లై చేసినా అది మూవ్ అవట్లా. ఏం చేస్తుంటాడు థర్డ్ గా ఈ ఎడ్జ్ లో, ఈ ఎడ్జ్ లో అక్కడ ఎడ్జ్ లో ఆ కర్రన్ కానీ ఆ పర్టికులర్ రాడ్ని కానీ పెట్టేసేసి జస్ట్ దాన్ని ఇలా అన్నాడు అంతే, మూవ్ అవుతుంది. ఫలాంటి ట్రై చేయండి ఎప్పుడైనా. మరి అది రౌండ్గా ఉండాలి, ఫ్లాట్గా ఉంటే కుదరదు, రొటేషనల్ ఫోర్స్ అయి ఉండాలి అంతే. అమ్మా ఇది నువ్వు ఎక్కడ ప్రెజర్ అప్లై చేసినా అంత మూవ్ అవ్వదు, కానీ ఎడ్జ్లో ఈ పర్టిక్యులర్ రాడ్ని ఆర్ వుడ్ని ఆ కర్రని పెట్టేసి స్టిక్ని జస్ట్ ఇలా అప్వర్డ్ ప్రెజర్ అప్లై చేస్తే ఆ స్టోన్ మూవ్ అవుతుందమ్మా ఈజీగా తక్కువ ప్రెజర్తో. నువ్వు అదే ఇక్కడ ఎంత ప్రెజర్ అప్లై చేసినా, ఇటు సైడ్ ఎంత ప్రెజర్ అప్లై చేసినా దానికి చాలా తక్కువ ప్రెజర్తో అది మూవ్ అయిపోతుంది. దీన్నే ఈ టెక్నిక్నే లివర్, దీన్నే లివర్ అప్లై చేయటం, దీన్ని బిజినెస్లో అప్లై చేశారు మనోళ్ళు. ఇదేదో భలే ఉంది బిజినెస్లో కూడా ఈ టెక్నిక్ అప్లై చేద్దామని. ఎలా సార్? ఈ పెద్ద స్టోన్ వచ్చేసేసేసి మీకు పెద్ద స్టోన్ వచ్చేసేసి బిజినెస్. ఈ బిజినెస్ని రన్ చేయడానికి నువ్వు మనీ కావాలి. ఆ మనీ ఎంత తక్కువ కాస్ట్తో రన్ చేస్తే అంత మంచిది. వీళ్ళు అందుకనే ఏం చేశారు సార్ అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి వెళ్ళిపోతాను, ఇంకా ఆ స్టోరీ అక్కడ దాపండి. లివర్ అంటే ఏంటో మీకు టెక్నికల్గా అర్థమైంది, తక్కువ ఫోర్స్తో ఎక్కువ దాన్ని మూవ్ చేయటం, నాకు ఎక్కువ బెనిఫిట్ రావటం, తక్కువ ఫోర్స్తో ఎక్కువ బెనిఫిట్ తీసుకోవటం. నువ్వు అప్లై చేసిన చాలా తక్కువ ఫోర్స్, తక్కువ ఎనర్జీ, బట్ బెనిఫిట్ అనేది నీకు మ్యాగ్నిఫై వచ్చింది. కానీ అది ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి అనే టెక్నిక్. దానివల్ల ఏమవుతుంది, నీ తక్కువ ఎనర్జీ అనేది మ్యాగ్నిఫై అవుతుందా డిక్రీజ్ అవుతుందా? మ్యాగ్నిఫై అవుతుంది. అది సైంటిఫికల్ మీనింగ్ ఆఫ్ లివర్ ఇస్ బిజినెస్. రెడీ? ఐ థింక్ హైదరాబాద్కి ఇది సెట్ అవ్వదేమో, అదర్ దాన్ మెట్రో సిటీస్కి తీసుకోండి ఎగ్జామ్. ఓకే సార్, నీకు రెంట్ మంత్లీ 15,000 అవుతుంది. ఏమవుతుందమ్మా రెంట్ మంత్లీ 15,000? రెంట్ మంత్లీ 15,000 అవుతుంది. ఈ పర్టికులర్ హౌస్ ఏ అనే హౌస్ తీసుకుంటే ఆఫీస్కి నియర్గా ఉంటుంది. దేనికి నియర్గా ఉంటుందమ్మా? ఆఫీస్కి నియర్గా ఉంటుంది అంటే జస్ట్ 2 kilometers టు ఆఫీస్. ఒక బిల్డింగ్ రెంట్కి తీసుకుంటే 15,000 పర్ మంత్. ఓకే సార్, నాకు కొంచెం దూరం, ఇక్కడైతే లేవు సార్, ఒక 15 kilometers తర్వాత, 15 అంటే ఎక్కువ ఇద్దా, హైదరాబాద్ సరిపోతుందే, 12 kilometers తర్వాత మీకు, ఒక 12 kilometers తర్వాత ఒక ల్యాండ్ ఉంది, హౌస్ ఉంది, దాన్ని సేల్ పెట్టాడు. ఎంత సార్ అంటే ఒక 20 lakhs. ఎంతమ్మా? 20 lakhs. దీని ఈఎంఐ ఏంటమ్మా? మంత్లీ ఇన్స్టాల్మెంట్, లోన్ తీసుకుని కొనుక్కోవచ్చు అంట. మంత్లీ ఇన్స్టాల్మెంట్ ఎంత వస్తుంది సార్ అంటే 18,000 వస్తుంది. వాట్ విల్ యూ ప్రిఫర్? ఈ రెండిట్లో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారు? ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా? ఓన్ హౌసా, రెంటెడ్ హౌసా? ఎందుకు? అప్రిషియేట్ అవుతుందా? ఎంత అప్రిషియేట్ అవుతుంది చెప్పండి, ఎంత అప్రిషియేట్ అవ్వచ్చు? ఒక 5 years తర్వాత ఎంత అవ్వచ్చు? 20 lakhs? 30 lakhsా? ఓకే. 10 lakhsా అప్రిషియేషను? 10 lakhs డివైడెడ్ బై 5 into 365. టెన్ లాక్స్ డివైడెడ్ బై, మీరు అట్లా చేస్తే రాదు అది, 5 into 365 చూడాలి ఫస్ట్. మీరు ఎట్లా చూడాలి అసలు? క్యాలిక్యులేషన్స్ క్యాలిక్యులేటర్. 10 lakhs డివైడ్ బై 5 వేయగానే అమౌంట్ మారిపోద్ది, మళ్ళీ 365 చేస్తే దానికి 2 అయింది. అసలు ఏం క్యాలిక్యులేటర్ ఏం తెలియదు. 5 into 365 రాసి పక్కన పెట్టుకోండి, చేసి అదే ఎం ప్లస్ ఎం మైనస్ పెట్టి. ఎంత? 5 548.
సార్ 18,000 కి దీనికి డిఫరెన్స్ ఎంతమ్మా? 3,000 పర్ మంత్ కదా, అది డివైడెడ్ బై 30. ఎంతమ్మా? మైనస్ 100 ఎంతమ్మా? 448. ఇంకా ఉంది ఈ 12 కిలోమీటర్స్ డైలీ నేను వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది? ఎంత అవుతుందమ్మా? డైలీ 12 కిలోమీటర్స్ వెళ్ళి రావడానికి ఎంత ట్రావెలింగ్ కాస్ట్ అవుతుంది? 200 వేసుకోవచ్చా? ఇంకా ఎక్కువ అవుతుందా? 100 అయినా? 100 ఎంత అవుతుందమ్మా? మైనస్ 100. ఇంకెంత ఉందమ్మా? 348. నా టైం ఆ టైంలో నేను వేరే వర్క్ చేసుకోవచ్చు కదా. అండ్ ఫుడ్, నేను ఆ 2 కిలోమీటర్స్ దగ్గర ఉంటే ఫుడ్ ఇంట్లోనే తింటాను, ఇప్పుడు బయట పర్చేస్ చేయాలి, సరిపోద్దు. అంతకంటే ఎక్కువైనా ఆశ్చర్యపోతుంది. టైం వాల్యూ, ఫుడ్ బయట కొనుక్కుంటున్నా, డైలీ ఇంటికి వెళ్ళి వచ్చే ఛాన్స్ లేదు కదా, వెళ్ళటం ఫుడ్ బయట కొనుక్కోవటం. ఇవన్నీ వేసుకుంటే మీకు ఏది ఏది కరెక్ట్ అనిపిస్తుందమ్మా? ఇది. కానీ నువ్వు అంత రిస్క్ తీసుకోవాలి అనుకుంటే ఏది వెళ్ళొచ్చు? ఎక్కడ రిస్క్ ఉందమ్మా? ఏలో బి రిస్క్ ఉందా, బి ఆప్షన్లో రిస్క్ ఉందా? మేబీ రెండు ఈక్వల్ అవ్వచ్చు అమౌంట్స్. ఏ ఆప్షన్లో రిస్క్ ఉందా, బి ఆప్షన్లో రిస్క్ ఉందా? బిలో. నువ్వు రిస్క్ తీసుకోవాలంటే బీకి వెళ్ళిపో, నీకు ఓన్ హౌస్ మిగులుతుంది. నాకు రిస్క్ వద్దు, నేను హ్యాపీగా స్మూత్గా వెళ్ళిపోవాలి లైఫ్ అంటే మాత్రం ఏ ఆప్షన్ తీసుకో, ఓన్ హౌస్ ఉండకపోవచ్చు. లేదా నువ్వు సేవ్ చేసిన మనీ డైలీ ఎంతెంత సేవ్ చేస్తావో, నీకు సేవింగ్స్ నీకు ఆ డిసిప్లిన్ ఉంటే, ఫైనాన్షియల్ డిసిప్లిన్, ఆ డిఫరెన్స్ అమౌంట్ నువ్వు సేవ్ చేసుకుని తర్వాత అది బ్యాంకులో వేసుకుని అవి తీసుకుని ఓన్ హౌస్ కొనుక్కోవచ్చు తర్వాత, నో ప్రాబ్లం. ఆ సేవింగ్స్ నీకు అక్కడ ట్రావెలింగ్లో వాటిల్లో వీటిల్లో చాలా మిగిలిపోతుంది కదా, అది తీసుకెళ్ళి నువ్వు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే, సేవింగ్స్ చేసుకుంటే నువ్వు, ఆబ్వియస్లీ నువ్వు రిటైర్ అయ్యే టైంకి అది చాలా హ్యూజ్ అమౌంట్ అవుతుంది. మంత్లీ మంత్లీ సేవింగ్ దానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది కదా, అప్పుడు నువ్వు హౌస్ కొనుక్కునే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇట్ మే నాట్ బి అప్లికబుల్ టు మెట్రో సిటీస్, ఎందుకంటే అప్రిసియేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ సిటీస్కి అప్లై అవుతుంది. చాలామంది అంటారు ఓన్ హౌస్ కొను, రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టు, ఓన్ హౌస్ వస్తుంది అని. ఏం కట్టే బదులు ఏం కట్టచ్చమ్మా? రెంట్ కట్టే బదులు ఈఎంఐ కడితే ఓన్ హౌస్ వస్తుందంట. ఇక్కడ హైదరాబాద్కి వచ్చేద్దాం. రెంట్ కట్టే బదులు ఈఎంఐ కట్టు అంటున్నావు. రెంట్ 25,000 ఉంటుంది, ఈఎంఐ 40,000 ఉంటుంది. ఆ ఏరియాలో నువ్వు ఉంటే హౌస్ మరి అవుట్స్కట్స్కి వెళ్ళిపోవాలి నువ్వు. ఈ రెంట్ ఈఎంఐ అవ్వాలి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? హౌస్ దూరంగా వెళ్ళిపోవాలి అవుట్స్కట్స్కి, అప్పుడే ఈ రెండు మ్యాచ్ అవుతాయి. సిటీ లోపల నువ్వు ఈఎంఐ కొనుక్కునే 50,000-70,000 ఈఎంఐ వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లేదు, ఎందుకంటే డిమాండ్ ఎక్కువ కాబట్టి. నేను అందుకనే అవుట్స్కట్స్లో వేసా 12 కిలోమీటర్స్. ఇక్కడ కూడా డౌటే నాకు తెలిసి, రెంట్ కంటే ఈఎంఐ ఎక్కువ ఉన్నా ఆశ్చర్యపోవక్కర్లేదు. బికాస్ మెట్రో సిటీ, అదర్ దాన్ మెట్రో సిటీ ఎగ్జాంపుల్ వర్క్అవుట్. ఏంటి సార్ ఇదంతా, ఏంటి ఇదంతా సార్? లివరేజ్, లివరేజ్ ఎఫెక్ట్ అంటే నువ్వు లోన్ తీసుకొని ఒక అప్రిషియేషన్ని నువ్వు తీసుకోవటం, ఆ లోన్ ఫండ్స్తో నువ్వు మేనేజ్ చేయటం. బ్యాంకుకి నువ్వు 12% ఇస్తే చాలు, కానీ అప్రిషియేషన్ రేట్ ఎక్కువ ఉంటుంది దానికంటే. ఏ రేట్ ఎక్కువ ఉంటుందమ్మా? అప్రిషియేషన్. ఇవి చాప్టర్స్ చిన్నగా స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా? బేసిక్స్ టు రన్ బిజినెస్ సక్సెస్ఫుల్లీ, బెటర్ డెసిషన్ షుడ్ బి టేకెన్. నువ్వు బిజినెస్ సరిగ్గా రన్ చేయాలంటే డెసిషన్ మేకింగ్ కరెక్ట్గా తీసుకోవాలంట. ఈజ్ ఇట్ ట్రూ? ఎస్. అమ్మా ఎఫ్ఎంలో మనకి 3 టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి. ఫస్ట్ డెసిషన్ ఏంటమ్మా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఏ డెసిషన్స్ అమ్మా? ఫైనాన్షియల్ డెసిషన్స్. సెకండ్ వన్, అది కూడా డిస్కస్ చేసాం, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్. ఏది, ల్యాండ్లో ఇన్వెస్ట్ చేస్తావా, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తావా, కారు కొనుక్కుంటావా, దిస్ ఈజ్ అ ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. నెంబర్ 3, అది ఇంకా చెప్పుకోలే చెప్పుకుంటాం, ప్యూర్లీ కంపెనీకి సంబంధించింది. ఇది డివిడెండ్ ఇవ్వాలా ఉంచుకోవాలా? ఒక 1 crore ప్రాఫిట్ వచ్చింది మేము బిజినెస్ చేస్తుంటే, అది ఎవరిదమ్మా? షేర్ హోల్డర్స్కి. ఇప్పుడు ఆ 1 crore షేర్ హోల్డర్స్కి ఇచ్చేయాలా? 50 lakhs ఉంచుకుని 50 lakhs ఇవ్వాలా? పాయింట్ ఇవి. అది ఫస్ట్ వన్, ఫినాన్సింగ్ డెసిషన్స్, డిసైడింగ్ హౌ మచ్ డెట్ అండ్ హౌ మచ్ ఈక్విటీ. చెప్పుకున్నావా లేదా? ఈక్విటీ అంటే ఓన్ క్యాపిటల్, డెట్ అంటే లోన్స్. ఎంత డెట్ ఉండాలి, ఎంత ఈక్విటీ ఉండాలి అనేది డిపెండ్స్ అమ్మా. చెప్పగలవా? సిచ్యువేషన్ బట్టి డిసైడ్ అవుతుంది అది, ఆ బిజినెస్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి నీకు ఆ బిజినెస్లో ఎంత వస్తుంది దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ డిసిషన్, డిసైడింగ్ వేర్ టు ఇన్వెస్ట్ ప్రాజెక్ట్ విత్ హై రిస్క్ ఆర్ లో రిస్క్. ఇప్పుడు చెప్తున్నాం కదా రిస్క్ ఎక్కడ ఎక్కువ ఉంది ఏంటి, రిస్క్ గురించి కూడా మాట్లాడాను. ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి,
డివిడెండ్ ఇష్యూస్, హౌ మచ్ అమౌంట్ షుడ్ డిస్ట్రిబ్యూట్ టు షేర్ హోల్డర్స్, రిటైన్ అంటే ఏంటమ్మా, వాట్ ఈస్ రిటైన్, డిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి, ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి, ఇచ్చేయటం, రిటైన్ అంటే ఏంటి, కంపెనీ దగ్గర ఉంచుకోవటం. మీరు ఉంచుకుని ఏం చేస్తారు, కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తారు. షేర్ హోల్డర్కి ఇస్తే అతను మహా అయితే ఎఫ్డి చేస్తాడు లేకపోతే వాడుకుంటాడు, 12% రిటర్నే వస్తుంది. మంది హైలీ గ్రోయింగ్ కంపెనీ 25% రిటర్న్ ఉంది, నువ్వేం చేస్తావు అంటే షేర్ హోల్డర్ ఏం చేస్తాడమ్మా, కంపెనీలోనే ఉంచు, నేనే బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా నాకు ఇంత రిటర్న్ రాదు, కొంత ఇవ్వు కొంత కంపెనీలోనే ఉంచు లేదా తక్కువే ఇవ్వు. ఎవరన్నారు ఈ మాట, షేర్ హోల్డర్. ఎందుకన్నాడమ్మా, సార్ నేను బయట తీసుకెళ్ళి ఎక్కడ ఆ డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేసినా 25% రిటర్న్ రాదు, మన బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయి. సార్ అదే మన బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తే 6% గ్రోతే ఉంది, ఏమంటాడమ్మా, ఇచ్చేసే నేను బ్యాంకులో వేసుకున్నా 12% వస్తుంది. సో అలా అలా కంపెనీ డిసైడ్ అవుతుంది షేర్ హోల్డర్స్తో డిస్కస్ చేసి. అర్థమైందా, ఈ మూడిట్లో ఏ డెసిషన్ ఇంపార్టెంట్, ఫైనాన్సింగ్, ఇన్వెస్టింగ్, డివిడెండ్, ఏ డెసిషన్ ఇంపార్టెంట్, మూడు ఇంపార్టెంటే అమ్మా. సరే, ఫైనాన్స్ డెసిషన్లో ఈక్విటీ డెట్ బ్యాలెన్స్ చేయాలి. ఏ రెండు బ్యాలెన్స్ చేయాలమ్మా ఫైనాన్సింగ్ డెసిషన్లో, ఈక్విటీ డెట్, ఏది ఎంత ఉండాలి ఏంటి అని. అంటే ఈ రెండింటి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటుంది ఏ డెసిషన్స్లో, ఫైనాన్సింగ్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్లో ఈ రెండింటి మధ్యలో ఫైటింగ్ అవుతూ ఉంటుంది ఏ రెండింటి మధ్యలో అమ్మా, హై రిస్క్ లో రిస్క్, రిస్క్ చేయాలా వద్దా, రిస్క్ చేయాలా వద్దా, ఈ రెండింటి మధ్యలో. డివిడెండ్ డెసిషన్స్లో ఇది ఇదమ్మా, డివిడెండ్ ఇవ్వాలా రిటైన్ చేయాలా, ఇవ్వాలా రిటైన్ చేయాలి, ఈ రెండింటి మధ్యలో ఫైటింగ్. సో ఈ చాప్టర్ మొత్తం ఈ త్రీ ఫ్యాక్టర్, నువ్వు ఏ చాప్టర్ తీసుకున్నా ఈ త్రీ బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్ కిందకు వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన చాప్టర్స్ ఏది తీసుకున్నా ఈ త్రీ బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్ కింద వస్తుంది. వాటిని ఇప్పుడు ఫైనాన్సింగ్ డెసిషన్స్ ఎలా తీసుకోవాలనే టెక్నిక్స్ చేస్తాం కదా, ఈ టెక్నిక్ వాడండి, ఆ టెక్నిక్స్ పేర్లే ఆ చాప్టర్. సరే, ఈ ఫైనాన్సింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి నేను కొన్ని టెక్నిక్స్ కనిపెట్టాను, కొన్ని మెథడ్స్ కనిపెట్టాను, ఆ మెథడ్స్నే చాప్టర్స్ కింద రాసాము. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ని తీసుకోవడానికి కొన్ని మెథడ్స్ కనిపెట్టాము, ఆ మెథడ్స్నే కొన్ని చాప్టర్స్ కింద రాసాము, అదే మన ఇండెక్స్. మన ఇండెక్స్ని ఒక త్రీ బ్రాంచెస్ కింద డివైడ్ చేస్తే ఈ త్రీ బ్రాంచెస్ వస్తాయి. ఏంటమ్మా అది, ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్టింగ్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్. ఎఫ్ఎంలో ఈ మూడే ఉండేది, ఎఫ్ఎం ఏ టాపిక్ తీసుకున్నా ఈ మూడు బ్రాంచెస్లో ఏదో ఒక బ్రాంచ్లో వస్తుంది. అందరు చెప్పాలి ఏంటి అవి, ఫైనాన్సింగ్ డెసిషన్స్, ఇన్వెస్టింగ్ డెసిషన్స్, డివిడెండ్ డెసిషన్స్. 1 మినిట్ టైం, ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి, త్రీ చెప్పాలి దాని గురించి కూడా చెప్పాలి ఈ బ్రాంచ్. మంచి పిల్లలు కదమ్మా, చదవండి ఉందా బుక్లో, చదవాలి. మళ్ళీ వన్ క్లాస్ రైట్, మా అందరు చెప్పండి ఎన్ని టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఉంటాయి ఎఫ్ఎం, ఎఫ్ఎం అనే టెక్నిక్ యూజ్ చేసి త్రీ టైప్స్ ఆఫ్ డెసిషన్స్ ఏంటి, ఆ త్రీ బ్రాంచెస్.
ఫైనాన్సింగ్ డెసిషన్స్ అంటే ఏంటి నువ్వు డిసైడ్ అయ్యేది? హౌ మచ్ ఈక్విటీ అండ్ హౌ మచ్ డెట్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ అంటే ఏంటి నువ్వు డిసైడ్ అయ్యేది? డిసైడింగ్ వేర్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆ రిస్కీ ప్రాజెక్ట్ ఆర్ నాన్ రిస్కీ ప్రాజెక్ట్. డివిడెండ్ డెసిషన్స్ అంటే డిసైడింగ్ వెదర్ టు గివ్ డివిడెండ్ ఆర్ రిటర్న్. చిన్న ఎగ్జాంపుల్, డెట్ అండ్ ఈక్విటీ ఎంత బ్యాలెన్స్ చేయాలని చాప్టర్స్లో చాలా డీటెయిల్గా వస్తుంది, జస్ట్ ఊరికే అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆప్షన్లో ఈక్విటీ ఎంత ఉంది, డెట్ ఎంత ఉంది? వీళ్ళు 100 crores, 1000 crores లో మేజర్ పార్ట్ ఈక్విటీ ఉందా డెట్ ఉందా? అమ్మ మేజర్ పార్ట్ ఎంత ఉందమ్మా? ఈక్విటీ ఉందా డెట్ ఉందా? మేజర్ పోర్షన్ ఏముంది ఆప్షన్ వన్ లో? ఈక్విటీ ఉందా డెట్ ఉందా? అంటే వీళ్ళ వీళ్ళేంటి లోన్ బిజినెస్ తో ఎక్కువ రన్ చేస్తారు. ఎలాంటి సిచ్యువేషన్స్ లో ఇలాంటి ఆప్షన్ తీసుకుంటారు సార్ అంటే, లోన్ తక్కువ రేటుకి దొరుకుతున్నప్పుడు అండ్ నీకు మినిమం, ఫర్ ఎగ్జాంపుల్ లోన్ ఎంత రేటుకి దొరుకుతుందమ్మా వీళ్ళకి? 10%. నీకు రిటర్న్ ఎంత వస్తుంది సార్ అంటే, ఈ బిజినెస్ మీద మొత్తం మీద ఈ 1000 crores ఇన్వెస్ట్ చేసి బిజినెస్ చేస్తారు కదా, రిటర్న్ 20% వస్తుంది ఆర్ 25% వస్తుంది రిటర్న్. ఎంత మిగిలిపోతుంది నాకు బ్యాంక్ వాళ్ళకి ఇస్తే? ఎంత మిగిలిపోతుందమ్మా నాకు? అదే ఈక్విటీ అనుకో, మొత్తం 25% వాళ్ళకి, నాకేం మిగలదు. ఎంత 20% అయినా ఇవ్వాలి, ఇంట్రెస్ట్ రేట్ కంటే ఎక్కువ ఇవ్వాలి అమ్మా, డబుల్ ఇవ్వాలి యాక్చువల్లీ. అదే ఈక్విటీ వాళ్ళకి ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి నువ్వు? 20%. ఆయన ప్రమోటర్ ఆర్ ఈక్విటీ వాళ్ళైనా అదే చూస్తారు కదా. సరే ఈ మిగిలిపోయిన 10% ఎవరికి వెళ్ళిపోతుంది? మిగిలి ఇక్కడ మిగిలిపోయిన 15% ఎవరికి వెళ్ళిపోతుందమ్మా? ఎవరు ఎంజాయ్ చేస్తారు దాన్ని? ఈక్విటీ హోల్డర్స్. వాళ్ళు ఇన్వెస్ట్ చేసింది ఎంత? 100 crores. మిగతాదంతా ఏం చేస్తారు? లోన్ తీసుకున్నారు, బిజినెస్ బాగా చేసుకున్నారు, బిజినెస్ బాగా చేసుకున్నారు. దానివల్ల వీళ్ళకి సినర్జీ ఎఫెక్ట్ వచ్చింది. ఏమై ఎఫెక్ట్ వచ్చిందమ్మా? వీళ్ళకి వచ్చే 20%తో పాటు 15% కూడా మిగిలింది. ఆ 15% అనేది 900 crores మీద మిగిలింది. చాలా బాగుంది, ఇదే బెస్ట్ గెస్ సార్ అనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు చూడండి రివర్స్. ఎందుకు సార్ వీళ్ళ బిజినెస్లో రిటర్న్ ఎంత వస్తుంది సార్ అంటే, సార్ వెరీ సింపుల్, రిటర్న్ వస్తే 15% అండి, లేకపోతే 8% వస్తుంది. బిజినెస్ రన్ అవ్వకపోతే ఎంత పర్సెంట్ వస్తుందమ్మా? 8% వస్తుంది. బ్యాంక్ వాళ్ళకి ఎంత పే చేయాలి? 10%. ఒకవేళ 8% వస్తే ఏం చేయాలి? మన పాకెట్లో నుంచి మనం మన క్యాపిటల్లోంచి బ్యాంక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ పే చేయాలి. అంటే ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. ఇంట్రెస్ట్ కూడా రానప్పుడు నువ్వు లోన్ తీసుకుంటావా? నో, ఓన్ క్యాపిటల్తో ఎంత చేయగలవో అంత చేస్తావు. మా ఇంట్రెస్ట్ కూడా సంపాదించలేనప్పుడు నువ్వు బ్యాంక్ లోన్ తీసుకుని, ఇదే చాలామంది చేసే తప్పం. ఫస్ట్ బిజినెస్ పెట్టాలనుకుంటారు, వాళ్ళ దగ్గర అంత క్యాపిటల్ సరిపోయినంత ఉండదు. హోటల్ పెట్టాలనుకున్నాను నేను, ఒక 60 lakhs అవుతుంది, 60. నా దగ్గర ఓన్లీ ఎంత ఉంది సార్ అంటే 20 lakhsే ఉంది. 20 lakhs ఉన్నప్పుడు నువ్వు హోటల్ బిజినెస్ కాబట్టి అది క్లిక్ అయిద్దో ఫ్లాప్ అవుతుందో తెలియదు. నువ్వు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్ అయితే నో ప్రాబ్లం, కొత్తగా హోటల్ పెట్టబోతున్నావు, రిస్క్ ఎక్కువ ఉంటుంది హోటల్. దేర్ ఆర్ ఆర్ లెస్ ఛాన్సెస్ టు క్లిక్ వన్ హోటల్, చాలా తక్కువ మైన్యూట్ ఛాన్సెస్ ఉంటాయి తెలుసా హోటల్ క్లిక్ అవడానికి. నువ్వు ఇప్పుడు 20 lakhsతో చిన్న హోటల్ పెట్టుకో, నువ్వు లేదు లేదు పెద్ద హోటల్ పెడతా అన్నావు, 40 lakhs అప్పు తీసుకుని పెట్టావు, చెప్తున్నా ఇంట్రెస్ట్ డబ్బులు కూడా రావు 2 ఇయర్స్. రాంగ్ డెసిషన్. నువ్వు ఓన్ క్యాపిటల్తో రన్ చేయాలి హోటల్, క్లిక్ అయిన తర్వాత లోన్కి వెళ్ళాలి హోటల్ బిజినెస్. ఓన్ అందుకనే డబ్బులు ఉన్నప్పుడే హోటల్ బిజినెస్ పెడతారు, లోన్ తీసుకుని ఎవడు పెట్టాడు? పెట్టాడంటే కొలాప్స్ అంతే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హోటల్ బిజినెస్ వాళ్ళు అయితే పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అలా హోటల్ అని కాదు, మ్యాక్స్ టు మ్యాక్స్ 90% ఆఫ్ ది బిజినెసెస్ నీకు గ్యారంటీగా డబ్బులు వస్తాయంటేనే, ఇంట్రెస్ట్ రికవర్ చేయగలిగితేనే లోన్ తీసుకుని పెట్టు. నువ్వు ఇంట్రెస్ట్ కూడా రికవర్ చేయలేవనే గ్యారంటీ లేదా? లోన్ తీసుకున్నావు అంటే 1 ఇయర్లో బిజినెస్ మూసేస్తావు. అందుకనే బిజినెస్ 100 మంది పెడితే 90 మంది బిజినెస్లో లాస్ వచ్చి మూసేసి వెళ్ళిపోతారు. వీ హ్యావ్ నో లోన్ లేదమ్మా. టార్గెట్ అకాడమీ లోన్ ఫండ్స్తో రన్ అవుతుంది. క్లిక్ అయిన తర్వాత మేమేదో చిన్న చిన్న లోన్స్ తీసుకున్నాం అంతే, బిలో 5 lakhs లోన్స్. అది ఎందుకు? మేము మా డబ్బుల్ని వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే మాకు 20% రిటర్న్ వస్తుంది, బ్యాంక్ కోడికి 10% 12% ఇస్తే చాలు. ఆ ఫ్యాక్టర్ అంతే, అది కూడా దాన్ని నేను లోన్ కింద కన్సిడర్ చేయను.
స్వాపింగ్ ఆఫ్ మనీ అంతే. అంటే నా దగ్గర ఉన్న డబ్బులు వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే నాకు ఎక్కువ రిటర్న్ వస్తుంది, నేను దాని బ్యాంక్ దగ్గర లోన్ తీసుకున్నాను, అది ఇంకా నేను లోన్ కింద ఎలా కన్సిడర్ చేస్తాను. కానీ ఇప్పుడు నేను లోన్ తీసుకున్న క్యాపబిలిటీ ఉంది అనుకుంటున్నారను, ఎడ్యుకేషన్ బిజినెస్ పిల్లలు వస్తేనే రా అన్నప్పుడు నువ్వు రన్ చేయాలి షో. అండ్ వీ హ్యావ్ టు డిసైడ్ విత్ వన్ స్టూడెంట్, అండ్ స్టూడెంట్ లేకుండా కూడా రన్ చేసిన రోజులు ఉన్నాయి. దట్స్ వై సార్ బాగా ఇంకా లోన్ తీసుకొని ఇంటర్మీడియట్ కాలేజ్ పెట్టేయచ్చు కదా, అండ్ లోన్ తీసుకొని పర్టికులర్ నేమ్స్ యూజ్ చేయను ఇక్కడ, అంటే నా ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నా అంటే యాప్ట్గా ఉంటుంది మీకు కూడా, రియలిస్టిక్గా ఉంటుందని. ఓకే ఇతను ఏదో ఫిక్టీస్గా చెప్పట్లేదు, జరిగేదే చెప్తున్నాడని, అందుకని లోన్ తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు మేము లోన్ తీసుకొని టీవీలో యాడ్ ఇవ్వచ్చు, ఇప్పటికిప్పుడు మేము లోన్ తీసుకొని పెద్ద బిల్డింగ్ ఒకటి రెండుకు తీసుకొని ఇంటర్మీడియట్ స్టార్ట్ చేసేయచ్చు, డిగ్రీ లైసెన్స్ తీసుకోవచ్చు, అన్ని తీసేసుకోవచ్చు. మొత్తం ఒక 1 crore వచ్చింది, రెడీగా ఉన్నారు నాకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇవ్వడానికి. రోజు ఫోన్ చేస్తున్నారు 1 crore వరకు లోన్ ఇస్తాం. వి హ్యావ్ ఏ లెసన్, వీ హ్యావ్ సీన్ సో మెనీ పీపుల్ లోన్స్ తీసుకొని మూసేసిన వాళ్ళు. నేను వన్ ఆఫ్ ది డైరెక్టర్ అక్కడ, ఇప్పుడు అది లేదు, మూసేశారు ద్రోణ. చెప్తూనే ఉన్నాం సార్ క్లిక్ అయినప్పుడు తీసుకోవాలి లోన్స్, లోన్ ఇంట్రెస్ట్ పే చేయలేనప్పుడు లోన్ ఎందుకు తీసుకుంటావు, బిజినెస్ లోన్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రెస్ట్ కూడా రావట్లా నీకు రిటర్ను. ఓన్ ఫండ్స్తో వెళ్ళాల్సిన బిజినెస్ అది, లోన్ ఫండ్స్ కాదు, క్యాపిటల్ బడ్జెటింగ్. అండ్ సెకండ్ థింగ్, ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంటుందమ్మా, ఇప్పుడు లేదు మూసేశారు అది కూడా, టీవీలో యాడ్స్ ఒక పర్టికులర్ ఫిలిం స్టార్ని తీసుకొచ్చేసేసి యాడ్లు ఇప్పించారు, రాంబాబు సీఏ అవుతుందా అవదా అని చెప్పేసి ఏదో మేము చిన్నప్పుడు అంత ఖర్చు పెట్టేశారు యాడ్స్కి. వేర్ ఇస్ ద మార్కెట్? ఒక ఇంటర్మీడియట్ పిల్లలు ఒక 1000 members ఉంటే అందరు ఏది తీసుకుంటారమ్మా, 90% ఏ గ్రూప్ తీసుకుంటారమ్మా, ఎంపీసీ. 40,000 ఇంటర్మీడియట్ ఉన్నారు సార్, సీఏ ఎంపీసీ తీసుకో 90%, 10% వాళ్ళు పంచుకోవాలి మిగతా వాళ్ళంతా. సింపుల్ పాయింట్, ఎంతమంది పాస్ అయ్యారు మొన్న? 4,000 people పాస్ అయ్యారు సార్, అంటే ఆల్ ఓవర్ ఇండియా 4,000 వేసుకోండి. సౌత్ సైడ్ నార్త్ సైడ్ వాళ్ళు ఇటు రారుగా, సౌత్, తెలంగాణ, ఆంధ్ర 4,000 people పాస్ అయ్యారు. 4,000 people ఇన్స్టిట్యూట్స్ అందరూ పంచుకోవాలి, అందులో మేజర్ షేర్ ఒకళ్ళు తీసేసుకుంటారు మీ మైనింగ్. నువ్వు అంతకి నువ్వు దానికి ఒక పెద్ద బిల్డింగ్ లోను ఇవన్నీ కట్టేస్తే రిటర్న్ ఎక్కడ వస్తుంది? కొలాప్స్ అవ్వబోతున్నాయి కమింగ్ 2 years కొన్ని కొన్ని పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ కూడా కొలాప్స్ అవ్వబోతున్నాయి. ఒకవేళ రన్ చేసినా లాసెస్లో రన్ అవుతున్నాయి. సో ఏంటి సార్ ఇది, చదువుకునేదే డెట్ ఈక్విటీ. నీ దగ్గర ఓన్ ఫండ్ ఉంటే పెట్టుకో సార్. కొలాప్స్ అవ్వలేదు ఒక అతను ఓన్ ఫండ్తో పెట్టాడు. సో మా గుంటూరు వేరే ఆయన పేరు వద్దు, ఆపరేటర్ కాబట్టి. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ ఫిలిం స్టార్లు ఇచ్చారని, వాళ్ళల్లో ఒక బ్రాంచ్ ఇప్పటికీ ఉంది, మిగతా బ్రాంచ్లన్నీ మూసేశారు. ఆ పేరు గల సంస్థ ఒక బ్రాంచ్ ఇప్పటికీ రన్ చేస్తున్నారు ఆయన, ఎందుకంటే ఆయన ఓన్ ఫండ్స్తో పెట్టాడు. ఆయనకు ఆస్తులు ఉన్నాయి, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన ఆస్తులు చాలా ఉన్నాయి కాబట్టి లోన్కి వెళ్లకుండా ఓన్ బిల్లింగ్స్ ఓన్ ఫండ్స్తో పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పటికీ రన్ అవుతుంది. ఇప్పటికీ కాదు ఎప్పటికీ రన్ చేస్తాడు ఆయన, ఎందుకంటే ఎడ్యుకేషన్ బిజినెస్లో నువ్వు ఎక్కువ లోన్ తీసుకుంటే రన్ అవ్వదు. ఎడ్యుకేషన్ బిజినెస్ అనేది ఓన్ ఫండ్స్తోనే రన్ అయితేనే రన్ అవుతుంది. సింపుల్ ఫ్యాక్ట్, నేచర్ ఆఫ్ బిజినెస్ని బట్టి లోన్. ఎందుకు సార్ ఎడ్యుకేషన్ బిజినెస్లో గ్యారంటీ ఉండదు, నీకు ఇంత గ్యారంటీగా వస్తారు, ఇంత గ్యారంటీ ఈ పర్టికులర్ సిఎఫ్ఎల్లో ఉండదు. ఓకే అకాడమిక్ కోర్స్ అంటావా, ఎస్ దే హ్యావ్. స్కూల్ అంటావా, ఎస్ దే హ్యావ్. ఆ ఏరియాలో ఉన్న పిల్లలతో ఇక్కడ అక్కడికే రావాలి కాబట్టి ఒక గుడ్ విల్ ఉంటాయి. బట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో, ఇన్స్టిట్యూట్ కోచింగ్ సెంటర్లో ఈరోజు నువ్వు బాగా చెప్తున్నావు నీ దగ్గరకు వస్తున్నావు, నువ్వు బాగా చెప్పకపోతే వేరే వాడి దగ్గరికి వెళ్తారు, డెఫినెట్లీ ఇట్ ఈస్ దేర్. హోటల్ ఈరోజు నీ ఫుడ్ బాగుంది, నీ పక్కన వేరే హోటల్ వచ్చి బాగా ఫుడ్ టేస్ట్ బాగుంటుంది అక్కడికి వెళ్తారు, నీ దగ్గరికి రావాలని గ్యారంటీ లేదు కదా. అలాంటప్పుడు నువ్వు లోన్ అంతా తీసుకుని ఎలా పెడతావు? ఆప్షన్ 1 ఇన్కరెక్ట్, వాళ్ళు ఏది వెళ్తే బెస్ట్ అమ్మో ఆప్షన్ 2. కమింగ్ టు ఆప్షన్ 3, అమ్మా దిస్ ఈజ్ ఆల్సో ఇంకొక ఆప్షన్ క్రియేట్ చేస్తాను, అది కూడా అమ్మా ఏం లేదు నాన్న, 110 crores అంటే నేను 900 crores ఈక్విటీ ఉంది, ఇంకొక లోన్ కూడా ఒక 100 crores తీసుకున్నాను 10% అండి ఈక్విటీ. అంటే ఫస్ట్ ఆప్షన్ ఎక్స్పాండ్ చేయాలనుకుంటే, మా ఎక్స్పాండ్ చేయాలనుకుంటే కొంచెం లోన్ ఇంక్రీస్ చేసుకో, ఇబ్బంది ఏం లేదు. కానీ అక్కడ ఏ రేషియో ఎక్కువ హైలైట్ అవుతుందమ్మా? 9 అమ్మా. సెకండ్ ఆప్షన్ని ఏమన్నా నువ్వు క్లియర్ చేసుకోవాలంటే 900-200 crores వెళ్ళావనుకో, నీకు ఇంట్రెస్ట్ రికవర్ అవుతున్నప్పుడు చిన్నగా లోన్ పెంచుకో, చిన్నగా 200-300 crores అని ఏం పెంచుకుంటావమ్మా, లోన్ పెంచుకో. ఎప్పుడు నువ్వు బాగా క్లిక్ అవుతున్నప్పుడు ఓన్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి చిన్నగా లోన్ కూడా తీసుకొని కొత్త మిషన్ కొంటాం, అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళు.
సో లేదు సార్ నాకు రిస్క్ ఉంది సార్, నేను అది అంటే సార్ రిస్క్ ఉంటుందో ఉండదో బ్యాలెన్స్ లేదు, ఒకప్పుడు వస్తుంది ఒకప్పుడు రాదు అంటే 500 crores 500 crores ఈక్వల్ కూడా మెయింటైన్ చేస్తాం సింపుల్. సో రిస్క్ లేకుండా ఉంటుంది, బట్ ఇంట్రెస్ట్ రికవర్ అయ్యేటట్లయితేనే చేస్తాం. ఇదంతా బిజినెస్ మీద గ్రిప్ ఉండే చేస్తారు సార్. ఈ నాలెడ్జ్ లేకుండా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేసావా? సో నువ్వేదో గొప్ప కోసం పెద్ద బిజినెస్ పెట్టేసావు లోన్ తీసుకొని, నీకు అసలు తెలిసిపోతుంది అది క్లిక్ అవుతుందా లేదో కూడా గ్యారంటీ ఇవ్వట్లేదు. నువ్వు ఒకే మాట అడుగు, నువ్వు బిజినెస్ పెట్టావు గ్యారంటీ వస్తాయా? ఏంటి ప్రూఫ్ నువ్వు ఆల్రెడీ క్లిక్ అయిన బిజినెస్సా, అది నిజంగా అంత సేల్ జరిగిద్దా నీకు? నువ్వు మరి లోన్ తీసుకున్నావు, ఇంట్రెస్ట్ ఎలా కడతావు? ఆ లోన్ డబ్బులతో కట్టేస్తాడంట. లోన్ డబ్బులు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసేస్తావు, నీకు తెలియదు నువ్వు అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువే అవుతుంది సార్ స్టార్ట్ చేస్తే. అంటే నువ్వు బిజినెస్ నుంచే తీసి లోన్ కట్టాలి ఇంట్రెస్ట్, ఈఎంఐ. ఈఎంఐ డబ్బులు కూడా రావు నీకు, అయిపోయింది కొలాప్స్. ఒక 1 ఇయర్ ఆర్ హాఫ్ ఇయర్ మేనేజ్ చేయగలవు ఈఎంఐ డబ్బులు రాకుండా కూడా, నెక్స్ట్ మేనేజ్ చేయలేవు. వేరే వాళ్ళకి సేల్ చేయాలని చూస్తావు తక్కువ రేట్కి వెళ్ళిద్ది, ఇంకేం చేస్తావు ఏదో కాస్త అమ్మేసి లోన్ క్లియర్ చేస్తావు, ఇంకా బిజినెస్ వద్దు అనుకుంటావు. అందుకనే అన్ని బిజినెస్ క్లోజ్ అవుతున్నాయి. ఏది అప్లై చేయలేకపోతున్నారమ్మ వాళ్ళు ఫినాన్షియల్ మేనేజ్. సో టు టేక్ అ బెటర్ డెసిషన్ ద అనదర్ థింగ్ ఈస్ అ బ్యాలెన్సింగ్ ఆఫ్ రిస్క్. మా సెకండ్ వన్ ఏంటమ్మా? బ్యాలెన్సింగ్ ఆఫ్ రిస్క్. ఇది ఒక్కటి చెప్పుకుని ఆపేద్దాం. వెల్త్ మా మ్యాక్సిమైజింగ్ వెల్త్ వెల్త్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ ఆఫ్ ది అసెట్స్. సార్ మనం రిస్క్ని బ్యాలెన్స్ చేస్తూ వెల్త్ని మ్యాక్సిమైజ్ చేయాలి. నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అంటే కంపల్సరీ ఏది ఇంక్రీజ్ అవ్వాలి? వెల్త్. అలా అయితేనే రిస్క్ తీసుకో, లేకపోతే రిస్క్ తీసుకో. రిస్క్ తీసుకుంటున్నావు అంటే కంపల్సరీ ఏమి ఇంక్రీజ్ అమ్మా? రిస్క్ ఎక్కువ ఉంది అంటే రిటర్న్ కూడా ఎక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ ఉంటే రిటర్న్ కూడా ఎలా ఉంటుందమ్మా? తక్కువ ఉంది. ఎగ్జాంపుల్, నువ్వు బ్యాంక్లో ఎఫ్డి చేసావు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నావు, రిటర్న్ ఎక్కడ ఎక్కువ వస్తుంది? బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఎక్కువ వస్తుందా, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్ ఎక్కువ వస్తుందా? మరి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, బ్యాంక్లో ఎందుకు వేస్తున్నారు? రిస్క్ రావచ్చు రాకపోవచ్చు, డబ్బులు తక్కువ కూడా రావచ్చు, అసలు రాకపోవచ్చు డబ్బులు కూడా. మరి అంత రిస్క్ చేస్తున్నావు అంటే రిటర్న్ కూడా ఉంటేనే కదా రిస్క్ చేసేది. బ్యాంక్ ఇంట్రెస్ట్ షేర్ మార్కెట్లో వచ్చే రిటర్న్ రెండు ఈక్వల్ అయితే ఎవరైనా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తారా? నో. సో ఇన్వెస్ట్మెంట్ డెసిషన్, ఏం డెసిషన్ అమ్మా ఇది? ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్లో రిస్క్ తీసుకుంటున్నావు అంటే కంపల్సరీ రిటర్న్ కూడా ఎలా ఉండాలమ్మా? ఎక్కువ ఉండాలి. రిస్క్ తక్కువ తీసుకుంటున్నావు అంటే రిటర్న్ కూడా ఎలా ఉంటుందమ్మా? తక్కువ. రిస్క్ తీసుకోవాలా లేదా, ఈ రెండింటిని మెర్జ్ చేస్తే నేను డెసిషన్ చేస్తాను, ఫైనాన్సింగ్ డెసిషన్, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్. సో అది ఓవరాల్ డివిడెండ్ డెసిషన్స్ ఇంకా నార్మల్ అమ్మ. డివిడెండ్ డెసిషన్స్ ఎలా ఉంటాయి, ఇవ్వాలా వద్దా అనేది మనం కొంచెం మీకు ఫైనల్లో వస్తుంది డీటెయిల్గా డివిడెండ్ డెసిషన్స్. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ తీసుకున్నాను కదా, బిజినెస్లోనే అవి ఇన్వెస్ట్ చేస్తే 25% రిటర్న్ వస్తుంది, షేర్ హోల్డర్కి ఇస్తే బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా అంత రాదు. అందుకని షేర్ హోల్డర్ ఏం చెప్తాడు? అక్కడే ఇన్వెస్ట్ చేసి కొంత ఇవ్వు, నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, అప్పుడు నేను కావాల్సినప్పుడు తీసుకుంటాను. మన బిజినెస్లోనే ఇన్వెస్ట్ చేయాలంటే రీటైన్, లేదు లేదు మన బిజినెస్లో అంత గ్రోత్ ఏం లేదు, నాకు ఇచ్చేసే నాకు వేరే ఆప్షన్ బయట ఉంది, డివిడెండ్. సో నెక్స్ట్ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ అర్థం కాకుండా నువ్వు ఎఫ్ఎం స్టార్ట్ చేసి అర్థం చేసుకోలేవు. నువ్వు ఏ డెసిషన్ అయినా తీసుకో, డివిడెండ్ డెసిషన్ అయినా, ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అయినా, ఫైనాన్సింగ్ డెసిషన్ అయినా, కంపల్సరీ ప్రతి చోట నువ్వు ఏది యూజ్ చేయాల్సిందే టైం వాల్యూ ఆఫ్ మనీ. అకౌంట్స్లో ఉండదు, కాస్టింగ్లో ఉండదు, ఎక్కడ మాత్రమే ఉంటుంది ఇది? ఎఫ్ఎం. టైంకి ఒక వాల్యూ ఉంటుంది అని చెప్పింది ఎఫ్ఎం. దీన్ని నేను కాస్టింగ్లో అక్కడక్కడ వాడతాను. టైంకి కాస్టింగ్ ఇస్ అ రియలైజ్, అంటే రియల్ టైంలో రన్ అయ్యేదాం. బట్ ఎఫ్ఎం అనేది రియల్ టైం, అకౌంట్స్ కాస్టింగ్ రియల్ టైంలో అంటే ఈ ఇయర్ మాత్రమే చూస్తారు. ఎఫ్ఎం బిజినెస్ ఇప్పుడు పెట్టి ఈయరే చూస్తావా, బిజినెస్ ఉన్నంత కాలం చూస్తావా? బిజినెస్ 10 ఇయర్స్ ఉంటే ఆ 10 ఇయర్స్ను ఆలోచించి ఇప్పుడు డెసిషన్ తీసుకో. అంటే ఈ ఇయర్ కన్సిడర్ చేస్తున్నావా, 10 ఇయర్స్ కన్సిడర్ చేస్తున్నావా, ఫ్యూచర్ని కూడా కన్సిడర్ చేస్తున్నావు? ఇప్పుడున్న 100 రూపీస్ ఫ్యూచర్లో 100 రూపీస్ రెండు ఒకటేనా, డిఫరెంటా? దాట్ ఈస్ టైం వాల్యూ ఆఫ్ మనీ. నెక్స్ట్ క్లాస్లో టైం వాల్యూ ఆఫ్ మనీ స్టార్ట్ చేసి దెన్ స్లోగా సిలబస్లోకి ఎంటర్ అవ్వ. ఇప్పుడు ఏం క్లాసు? మీరు ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి 9 o'clock. లేట్గా వస్తున్నారు కొంతమంది, ఆన్లైన్లో వస్తున్నారు. డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నీకు ఇంకా 1.5 మంత్ ఇలా జరిగేది, తర్వాత అసలు నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ 1.5 మంత్ కూడా నువ్వు కష్టపడడానికి ఇష్టపడట్లేదు అంటే నువ్వు ఎలా పాస్ అవుతావు అనుకుంటున్నావు? బాగా చదివితే పాస్ అవుతావు అనుకుంటున్నావు ఈ కోర్సు? చూపించు ఒకసారి, టాలెంట్ ఉన్నవాడు పాస్ అయ్యాడా, హార్డ్ వర్క్ చేసిన వాడు పాస్ అయ్యాడా అని చూపించు ఒకసారి. లెక్కేసేసే వెళ్ళి బేసిక్ కామన్ సెన్స్.
టాలెంట్ ఉంటే సరిపోదు, డెడికేషన్ హార్డ్ వర్క్ కూడా ఉండాలి, డిసిప్లిన్ కూడా ఉంటేనే పాస్ అవుతున్నారు. ఓన్లీ టాలెంట్, హై ఎండ్ నాలెడ్జ్ ఉంది అతనికి, ఏది అడిగినా అర్థం చేసుకుంటాడు, ఏది చెప్పినా అర్థం చేసుకుంటాడు, ఏదైనా చెప్తాడు, కానీ డిసిప్లిన్ లేదు, హార్డ్ వర్క్ చేసే లేదు. హౌ కెన్ యూ రైట్ 5 అవర్స్ ప్రాపర్ ఇన్ 3 అవర్స్? హైలీ టాలెంటెడ్ పీపుల్ రాయలేడమ్మా, నీకు నాలెడ్జ్ ఎక్కువ ఉన్నవాడు 5 అవర్స్ ప్రాపర్ 3 అవర్స్లో రాయలేడు. ఎవడు రాయగలడు? డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ చేసిన వాడు రాయగలడు. ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలంటే పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ ఎలా వస్తుంది అంటే డిసిప్లిన్తో వస్తుంది. అది కోర్స్ డిజైన్ చేసింది. అదే నువ్వు కంపెనీలో కూర్చొని చేసావని సాఫ్ట్వేర్స్, నువ్వు ఒక ప్రొఫెషనల్ కోర్స్ పాస్ అయ్యావంటే వాటి ఫస్ట్ క్వాలిటీ నీలా ఎక్స్పెక్ట్ చేసేది హార్డ్ వర్క్ చేయగలడు, డిసిప్లిన్ ఉంటుంది, పేషెన్స్ ఉంటుంది. అందుకనే క్వశ్చన్ పేపర్ కూడా వాళ్ళకే డిజైన్ చేస్తాడు చాలా వరకు. ఎవరు హార్డ్ వర్క్ చేయగలరు, ఎవరికి డిసిప్లిన్ ఉంటుందో వాళ్ళే పాస్ అవుతున్నారు. నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, నాలెడ్జ్ ఉండాలి అంతే, సబ్జెక్ట్ అర్థం లేదు, ఫెయిల్ అయిన వాళ్ళని నుంచో పెడతానమ్మా, హై ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళు. నుంచో పెట్టి అడుగుతాను నేను క్వశ్చన్లు ప్రతిదీ, హై ఎండ్ నాలెడ్జ్ ఉంటుంది, అసలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు చెప్పేస్తారు. డిసిప్లిన్ ఉండదు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు, అనుకున్న టయానికి లేవలేరు, అనుకున్న టయానికి లేవలేదు, ఎప్పుడు పడితే అప్పుడు లేస్తారు. ఎంతమందిని చూపిస్తా ఫెయిల్ అయిన వాళ్ళు? సరే, వాళ్ళు ఎలిజిబుల్ టు సర్టిఫికేట్, ఎలిజిబుల్ టు పాస్, బట్ దే డోంట్ హ్యావ్ అ డిసిప్లిన్ ఫ్యాక్టర్ వల్ల ఫెయిల్ అవుతున్నారు. అది చెప్పినా వాళ్ళు విన్నారు, ఎందుకంటే ఇంకా సంవత్సరాల సంవత్సరాల నుంచి అది అలవాటు పడిపోయి ఉంటుంది అనుకుంటారు. బట్ ఒక్క రోజులో దాన్ని బ్రేక్ చేయొచ్చు అనే విషయం అలా తెలియదు. దట్ ఈస్ అ హ్యూమన్ బ్రెయిన్ పవర్. నువ్వు 20 ఇయర్స్ నుంచి ఉన్న హ్యాబిట్ని ఒక్క రోజులో బ్రేక్ చేయొచ్చు, దట్ ఈస్ ద డెడికేషన్. నువ్వు అనుకోవాలంతే. ఈరోజు ఈరోజుకి చేంజ్ అయిపోవచ్చు అమ్మా, కంప్లీట్లీ చేంజ్ అవచ్చు ఈరోజు ఈరోజు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అమ్మ. ఇంకా ఏ యానిమల్కి ఆ పవర్ ఉండదు, ఓన్లీ హ్యూమన్స్కి ఆ పవర్ ఉంటుంది. అందుకని వీఆర్ రూలింగ్ ద వరల్డ్. రైట్, బ్రేక్ఫాస్ట్ చేసి రావాలి, టయానికి రావాలి, డెడికేషన్, డిసిప్లిన్, హార్డ్ వర్క్ ఉండాలి. ఓకే, రైట్, నెక్స్ట్ క్లాస్ రెడీ అవ్వండి. Recording stopped.